ఏపీ రాజకీయాలపై అదిరిపోయే కథ చెప్పిన తమ్మారెడ్డి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండేవారు. ప్రతిరోజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేవారు, కలుసుకునేవారు. అయితే వారి మధ్యన ఉన్నట్టుండి ఒకరోజు ప్రేమ పుట్టింది. దీంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరి పెళ్లి సక్సెస్ అవుతుందో లేదో అన్న ఒక చిన్న అనుమానం వచ్చి పెళ్లి కూతురు తరఫున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా ఉంటావా అని పిలిచారు. సర్లే, నా వల్ల ఓ జంట బాగుపడుతుందంటే మంచిదే కదా అని పెళ్లి కూతురు తరఫు అమ్మాయి ఒప్పుకుంది. కొన్నాళ్లపాటు సుఖ సంతోషాలతో జరిగిన వారి కాపురంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వారి కాపురంలో అలజడి చెలరేగడానికి ముందు భార్య ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ప్రశ్నలు సంధించినా భర్త మాత్రం మా ఆవిడ మంచిదిలే అంటూ సమాజంలో డప్పు కొట్టుకోవడం ప్రారంభించారు. భార్య దారిలోనే భర్త కూడా సమాజంలో దోపిడీ చేస్తూ అవినీతి పరుడిగా పేరు పొందాడు. భర్త అవినీతి, భార్య తప్పుడు పనులు గమనించిన సమాజం వాళ్ళిద్దరినీ ఊరి నుంచి వెలేయాలని నిర్ణయించింది. ఊరి పెద్దల విషయాన్ని ముందుగా గ్రహించిన భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. వారికి విడాకులు కూడా వచ్చాయి. ఇలా ఇష్టపూర్వకంగానే విడిపోయిన భార్యాభర్తలు మరలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. భార్య నుంచి ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్న భర్త భార్య వేరే వాడిని పెళ్లి చేసుకుంటానంటే అడ్డుపడుతున్నాడు. భార్య ఏమో వేరే వాడితో ఉండడానికి ఇష్టపడుతోంది. కానీ అవినీతిపరుడైన భర్త మాత్రం భార్యపై విమర్శలు చేస్తూనే పెళ్లికి అడ్డుపడుతున్నారు. ఇన్నాళ్ళు నాతో కాపురం చేసిన నీవు వేరే వాడితో ఎలా కాపురం చేస్తావు అంటూ సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ తన సోషల్ మీడియా ద్వారా ఓ కథ చెప్పుకొచ్చారు. ఈ కథలో భర్త చంద్రబాబు నాయుడు కాగా భార్యను పవన్ కళ్యాణ్, స్నేహితురాలను బీజేపీతో పోల్చారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలను బేస్ చేసుకుని తమ్మారెడ్డి భరద్వాజ ఈ కథను చెప్పుకొచ్చారు. ఇప్పటికే అవినీతిలో నిండా కొరికిపోయిన చంద్రబాబును మిగిలిన రెండు పార్టీలు వదిలేస్తే ఆ పార్టీలపైన చంద్రబాబు బురద జల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. జనసేన వైసీపీకి మద్దతు ఇస్తే తప్పేంటి అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా ఏపీకి కలిగిన ప్రయోజనమేమీ లేదంటూ చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రత్యేక హోదాను సాధించాల్సింది పోయి బీజేపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ 4 ఏళ్లలో వైఎస్ జగన్ పేరు తలచినన్ని సార్లు ప్రత్యేక హోదా పేరు తలిచి ఉంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి భరద్వాజ.